हलो अंडी अंदर बोनरा नीन मी गोदावरी अब्बाई प्रिंस रमेश नीन मी को केबल ब्रिज चूप्दा चूँगी अलागे इट साइड व्यू एला चूदा रही चूस कदा एंत अंदो यह ब्रिज व्यू मतों वीडियो पूर्ति चूसम अलागे मिस अवक स्किप चवर वरकू चूँगी चाला बहुत ఇదేనండి మనం రోడ్ సైడ్ అనేది ఫుట్ పాత్ ఏరియా ఒకటి ఉంది ఇక్కడ ఏంటంటే కాలిబాట అంటారు కదా కాలిబాట అంటే మనం నడుచుకుంటూ వెళ్ళేది ఇది అట్ సైడ్ ఇట్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఏర్పాటు చేశారు అలాగే మధ్యలో అనేది ట్రాఫిక్ అనేది వెళ్తూ ఉంటుందన్నమాట ట్రాఫిక్ అంటే మనకి నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ సైడ్ అనేది ఈ ఫుట్ పాత్ అనేది అరేంజ్ చేశారు సో ఇక్కడ కిందకి చూసుకున్నట్లయితే చాలా హైట్ లో ఉంది కాబట్టి బ్రిడ్జ్ ఇక్కడ బిల్డింగ్స్ అనేవి చాలా డౌన్ లో కనిపిస్తున్నాయి ఇక్కడ ఈవినింగ్ టైం ఇది అరౌండ్ 5:30 సన్సెట్ అనేది చాలా బాగుంది ఇక్కడ అండ్ నేను జూమ్ చేసి చూస్తున్నట్లయితే కెమెరా క్యాప్చర్ అనేది కొంచెం బానే చూపించింది అలాగే ఇక్కడ ఇన్ఆర్బిట్ మాల్ కూడా ఉంది ఇక్కడ చాలా దగ్గరగా వచ్చింది కదా జూమింగ్ అనేది ఈ ఫోన్ అట్మాస్ఫియర్ అనేది బాగా క్యాచ్ చేసింది బాగుంది హై ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది ఇంకెందుకు మరి ఆలస్యం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇదంతా ఏంటంటే మనకి దుర్గమ్మ చెరువు దగ్గర మాదాపూర్ సరౌండింగ్ ఉన్న ఏరియాస్ అండి ఇవన్నీ కూడా అలాగే ఇక్కడ మనకి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ లో అండ్ ఎండింగ్ లో ఈ విధంగా ఉంటదన్నమాట వచ్చే వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది మాదాపూర్ అండ్ జూబ్లీహిల్ చెక్ పోస్ట్ ఇటు వెళ్ళే వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది అండ్ ఇక్కడంతా సరౌండింగ్ అనేది చాలా బాగుంటుంది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో మనకి ఈ విధంగా వాకింగ్ చేయడానికి రన్నింగ్ చేయడానికి అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఈ కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వస్తూ ఉంటారు ఇక్కడైతే చాలా బాగుంటుంది ఇక్కడ కాకపోతే ఏంటంటే ఇక్కడ బైక్స్ కానీ కార్స్ కానీ ఆపడానికి అయితే పార్కింగ్ ఏం లేదు ఇక్కడ అవన్నీ డౌన్లో కింద పెట్టేసుకొని మనం సైడ్ నడుచుకుంటూ రావాలి ఇక్కడైతే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఛానల్ కూడా కనిపిస్తుంది కదా టీ సాట్ అని టీసాట్ అక్కడ టీవీ ఛానల్ అది శాటిలైట్కి సంబంధించి ఛానల్ ఉంటుంది అక్కడ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే డౌన్లో చాలా హౌసెస్ కనిపిస్తున్నాయి కదా మనం బ్రిడ్జ్ అప్లో ఉన్నాము చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ అరౌండ్ 6:30 ఆ టైంలో బ్రిడ్జ్ లైటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే అప్పుడు బాగా కనిపిస్తుంది మనకి అంతకుముందు ఆన్లో ఉన్నా కానీ లైటింగ్ అనేది డే ఇంకా క్లోజ్ అవ్వదు కాబట్టి మనకు అంత నీట్గా కనిపించదు ఇక్కడ చూడండి సన్సెట్ చాలా బాగుంది అలాగే నేను జూమింగ్ చేస్తే ఏంటంటే మొత్తం బ్లర్ అయిపోయినట్టు కనిపించింది యాక్చువల్గా సూర్యుడు ఎర్రగా గుండ్రంగా ఉంటాడు కదా కాకపోతే ఏంటంటే ఇక్కడ బ్లర్ అయిపోయింది మనకు పెద్దగా కనిపించట్లేదు ఇక్కడ ఇన్ఆర్బిట్ మాల్ అనేది చాలా దగ్గరగా కనిపిస్తుంది వెళ్ళడానికి అయితే కొద్దిగా దూరమే అలాగే ఇక్కడ ఒకటి మనకి ఒక బెలూన్ అయితే కనిపిస్తుంది ఈ బెలూన్లో ఏముందో అనేది కూడా నేను చూపిస్తాను చూసారు కదా జూమింగ్ బాగా తీసుకుంటుంది మొబైల్ అదేంటనేది ఇంకొకసారి మనం జూమ్ చేసి చూద్దాం వెనకాల అయితే కన్స్ట్రక్షన్ చూసారా ఎలా ఉన్నాయో ఇప్పుడు చెప్పండి ఎవరైనా ఒక మూవీ నేమ్ అనేది కనిపిస్తుంది చావు కబురు చల్లగా RX100 హీరో మూవీ ఇది సో చూసారు కదా ఎంత క్లారిటీగా కనిపిస్తుందో బెలూన్ అనేది 108 మెగాపిక్సెల్ అంటే మరి ఆ మాత్రం క్యాప్చర్ చేయాలి కదా సో బాగుంది ఇక్కడ ఇది ఎలా ఉందంటే చూడడానికి ఫారెన్ సిటీలా ఉంది కాకపోతే ఇది మన హైదరాబాదే ఇంకా కొద్దిగా లైటింగ్ అనేది వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది చూస్తూ ఉండండి చివరి వరకు అండ్ ఎవరైనా సరే ఇప్పటిదాకా చూడకపోతే కనుక మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగుంటుంది లొకేషన్ అయితే ఎంజాయ్ చేస్తారు అండ్ వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్ళండి ఎందుకు వాటర్ బాటిల్ తీసుకెళ్ళమన్నానంటే మనకి నడిచి నడిచి ఆవేశం వస్తుంది కదా సో మనకి అక్కడ ఏవి ఉండవు అన్నమాట
అంటే అది అరౌండ్ ఒక 1 కిలోమీటర్ ఉండొచ్చు మేబీ బ్రిడ్జ్ మొత్తం. సో ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళేటప్పటికి మనకు దాహం వేస్తూ ఉంటుంది కదా, సో స్నాక్స్ లాంటివి ఏమైనా తీసుకెళ్తే మాట్లాడుకుంటూ తినుకుంటూ తాక్కుంటూ వెళ్ళచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ మనకి కింద బోట్ షిక్కర్ కూడా ఉంది, అలాగే ఇక్కడ లాంచెస్ అలాంటివి కూడా ఉంటాయన్నమాట. సింగిల్గా వెళ్ళచ్చు, అలాగే ఫ్యామిలీతో కూడా వెళ్ళచ్చు. నేను కొన్ని ఒరిజినల్ సౌండ్స్ అయితే ఇస్తాను, అవి కూడా వింటూ ఎంజాయ్ చేయండి. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఇక్కడ లాంచ్ టైప్లో కూడా మనకి అరేంజ్ చేశారు. అలాగే మనకి బోట్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. మనకి ఫ్రీ టైంలోనో లేదంటే వీకెండ్స్లోనో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ అయితే తప్పకుండా చేస్తారు. ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ చూసుకున్నట్లయితే వ్యూ అయితే అదిరిపోతుంది అసలు ఇక్కడ మామూలుగా. ఇంకా ఇక్కడ షూటింగ్స్ కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. నేను ఒక 10 డేస్ అనేది ఒక షూట్కి వెళ్ళడం జరిగింది, సో రెగ్యులర్గా ఇట్ సైడే వెళ్తున్నాను మార్నింగ్ టైము. ఒకసారి వ్యూ మొత్తం చూద్దామని చెప్పేసి ఈరోజు అయితే మీకు కేటాయించి మొత్తం వ్యూ అయితే చూపిస్తున్నాను చూడండి. నిజంగా చెప్పాలంటే మనం ఏ ఫారెన్లోనో ఏ సింగపూర్ సిటీలోనో ఉన్నట్టు లుక్ అయితే అనిపించింది. ఈ పిక్ చూసి మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి నాకు. నిజంగా అనిపిస్తుందా లేదా ఫారెన్ సిటీ లాగా కామెంట్లో చెప్పండి నాకు. అలాగే నాది ఏదైతే మొబైల్ 10i 5G 108 MP కెమెరా ఉందో దాంట్లో కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి డ్యూయల్ మోడ్ అన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలు రెండు ఒక్కసారిగా వర్కౌట్ జరుగుద్ది అన్నమాట, రెండు ఒకసారే పనిచేస్తూ ఉంటాయి. సో ఇదేంటంటే నేను వ్యూ మీకు చూపిస్తున్నాను, అలాగే నాది కూడా నాకు వ్యూ కనిపిస్తూ ఉంది. ఇది డ్యూయల్ కెమెరా అన్నమాట. రీసెంట్గా 5G స్మార్ట్ ఫోన్స్లో అనేది ఈ వర్షన్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. ఇది ఏంటంటే మీకు చూపిస్తూ నన్ను నేను చూసుకుంటూ వీడియో తీయడం అనేది కొద్దిగా స్పెషల్గా ఉంది, ఎందుకంటే నేను చూస్తున్నాను అలాగే మీకు చూపిస్తున్నాను. క్యాజువల్గా మనకి కెమెరాలో ఎలా అంటే ఆప్షన్ ఏదో ఒకటే ఉంటుంది, లేదంటే మెయిన్ కెమెరా లేదంటే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఈ రెండు ఎట్ ఏ టైం పనిచేయవు కదా. సో ఈ ఫోన్లో ఇది వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది ఫీచర్ అనేది. దీంట్లో కొన్ని రీల్స్ కూడా నేను చేశాను ఇన్స్టాగ్రామ్లో, ఎవరైనా చూడకపోతే మాత్రం ఇన్స్టాగ్రామ్లో కూడా చూడండి. కెమెరా ఎఫెక్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్ఆర్బిట్ మాల్, అది నేను ఆల్రెడీ మీకు చూపించాను. ఇక్కడ ఈవినింగ్ టైంలో అనేది పెద్దవాళ్ళు అలాగే చిన్నపిల్లలు అందరూ వస్తుంటారు వాకింగ్ చేయడానికి, చాలా బాగుంటుంది. లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అలాగే పీస్ఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడ ఈ బ్రిడ్జ్కి వచ్చేసి లైటింగ్ వల్ల అట్మాస్ఫియర్ అనేది ఇంకా చాలా బాగుంటుంది, చూస్తున్నారు కదా. అండ్ నా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ దుర్గమ్మ చెరువు డౌన్ ఉంది, అలాగే ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ అనేది మనకి కనిపిస్తుంది. నేను లైటింగ్ ఉన్నప్పుడు కూడా మీకు చూపిస్తాను చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డౌన్లో చూసుకున్నట్లయితే వర్క్ కన్స్ట్రక్షన్స్ ఏవి పెండింగ్ బ్రిడ్జ్ వర్క్స్ ఏవి ఉంటే అవి జరుగుతున్నాయి. చాలా బాగుంది ఇక్కడ వ్యూ చూస్తున్నారు కదా. ఇది సింగిల్గా చూపించిన వ్యూ అన్నమాట, చూడండి ఒకసారి. లైటింగ్ స్టార్ట్ అయింది, కాకపోతే ఏంటంటే మనకి కొంచెం ఇంకా డే మోడ్లో ఉన్నట్టు ఉంది కాబట్టి లైటింగ్ అంతగా కనిపించట్లేదు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా, సో ఎవరు ఎలా డ్రైవ్ చేస్తున్నారు అనేది క్యాప్చర్ చేస్తారు. అలాగే హెల్మెట్ లేకపోయినా మాస్క్ లేకపోయినా మనకి చలనాలు కూడా మనకి అప్డేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట మన మొబైల్కి. సో నాకు ఎవరినో లిఫ్ట్ అడిగితే ఎక్కించుకున్నాను, లిఫ్ట్ ఎక్కించుకున్నందుకు ఆయనకి హెల్మెట్ లేదు, నాకు ఏమిటంటే ఒక 150 ఫైన్ వేశారు, అదే చలన వచ్చిందనమాట. సో జాగ్రత్త, ఎవరికైనా లిఫ్ట్ ఇచ్చేటప్పుడు కూడా మీరు వాళ్ళకి హెల్మెట్ ఉందో లేదో చూసి ఎక్కించుకోండి, మనం హెల్ప్ చేద్దాం అనుకుంటే మనకే లాస్ అవుతుందన్నమాట. సో జాగ్రత్త. అండ్ మాస్క్ అయితే పెట్టుకోండి, మాస్క్ లేకపోతే 2500 అని విన్నాను. కొంచెం టేక్ కేర్ అండి హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ. అండ్ ఇది వచ్చేసి మనకి లాంచెస్లా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. వాటర్ ఎలా ఉంటుందో తెలియదు కానీ అక్కడ బోట్ షికర్లు అలా చేస్తున్నారు. ఇది మనం కొంచెం జూమింగ్ తీసుకుందాం, ఇంకా దగ్గరగా ఎవరైనా కనిపిస్తారేమో చూద్దాం.
క్యాప్చర్ అయితే బాగానే చేస్తుంది కానీ కొద్దిగా క్లారిటీ అనేది ఏమైనా మిస్ అవుతుందా ఏంటి అనేది నాకు చెప్పండి. అండ్ నేను దాన్ని సెట్ చేస్తాను. చూసారు కదా ఎంత లెంత్ నుంచి మనకి జూమింగ్ అనేది తీసుకొచ్చిందో మొబైల్. ఈజీగా కౌంట్ చేయొచ్చేమో ఎంతమంది ఉన్నారనేది, లిటిల్ బిట్ అన్నా కౌంట్ చేయొచ్చు. అంత పర్ఫెక్ట్గా కాకపోయినా కానీ, ఎందుకంటే అంత లాంగ్ లుక్ నుంచి మనకి కెమెరా క్యాప్చర్ చేసిందంటే చాలా గ్రేట్ అయినా చెప్పొచ్చు. పర్వాలేదు, కెమెరా అయితే వర్క్ చాలా బాగుంది. సేమ్ ఇది ఫారిన్ కంట్రీస్ ఎలా ఉంటాయో, ఏదో మనం మూవీస్లో చూస్తే ఎలా అనిపిస్తుందో సేమ్ అలానే ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది లుక్ అనేది. ఇక్కడ చూసారు కదా మనం జూమ్ చేసి చూపిస్తున్నాను నేను మీకు. ఇవన్నీ ఏంటంటే మనకి ఐటీకి సంబంధించిన బిల్డింగ్స్ ఉంటాయి, అన్ని కన్స్ట్రక్షన్స్ కొత్తవి కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ అన్ని సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మాదాపూర్ హైటెక్ సిటీ లొకేషన్స్ అన్నీ ఇవి. అలాగే మధ్య మధ్యలో కొన్ని ఇన్ఆర్బిట్ మాల్స్ అలాంటివి కూడా కనిపిస్తున్నాయి మనకి. అప్కమింగ్ కన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయండి, చాలా పెద్దవి. అలానే ఇక్కడ చూసారు కదా ఈ బోట్ షికర్ చేస్తున్నారు, ఎంత ఫాస్ట్గా వెళ్తుందో ఆ సౌండ్ కూడా మనకు వస్తుంది. నేను బోట్ షికర్ అనేది మీకు చూపిస్తాను. ఇదేంటంటే లాంచ్, ఇది నేను జూమ్ తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు బోట్ అనేది మీకు విత్ సౌండ్తో చూపిస్తా, చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుంది. అంత లాంగ్ లుక్ నుంచి మనకి సౌండ్ వస్తుందంటే అది దగ్గర నుంచి ఇంకెంత సౌండ్ వస్తుందో మనకి అనేది అర్థం చేసుకోవచ్చు. చూసారు కదా ఏ రేంజ్లో వెళ్తుందో. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ స్టే అవుతాయి. ఇక్కడ ఏంటంటే మనం వెళ్ళి టికెట్ ఆ టోకెన్ తీసుకుని మనం ఎంజాయ్ చేయొచ్చు అందులో వెళ్తూ కూడా. జూమింగ్ చాలా దగ్గరగా తీయించాను. అండ్ మనం నైట్ మోడ్లో చూసుకున్నట్లయితే కేబుల్ బ్రిడ్జ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ అనేది పోలీసు వాళ్ళు కూడా ఎక్కువ జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే బ్రిడ్జ్ కాబట్టి వెహికల్స్ అనేవి చాలా ఫాస్ట్గా వస్తాయన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే చందమామ మధ్యలో కేబుల్ మధ్యలో కనిపించింది, దాన్ని జూమ్ చేశాను. చందమామలాగా కనిపించింది కదా. ఇప్పుడు చూడండి జూమ్ అవుట్ చేస్తే ఏదో చిన్న బెడ్ లైట్ లాగానే కనిపిస్తుంది. స్ట్రీట్ లైట్స్ ఎలా కనిపిస్తున్నాయో సేమ్ చందమామ కూడా అలాగే కనిపించింది. వెహికల్స్ అయితే చాలా ఫాస్ట్గా వస్తాయి ఇక్కడ. సో ట్రాఫిక్ అనేది చాలా కేర్ఫుల్గా మనం ఇక్కడ జర్నీ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే కేబుల్ బ్రిడ్జ్ చూడడానికి మనం ఇక్కడ ఆగామనుకోండి, వెహికల్స్ ఒకదానికొకటి క్రాషెస్ అయ్యేలా ఉంటాయన్నమాట. చాలా ఫాస్ట్గా వస్తాయి ఇక్కడ వెహికల్స్ అన్నీ కూడా. అందుకే పోలీసు వాళ్ళు మైక్స్ తోటి మనకి అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు, ఇక్కడ ఇవి పార్కింగ్ చేయకూడదని చెప్పేసి, స్లో చేయకూడదని చెప్పేసి, సైడ్ ఆగకూడదని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. కొంతమంది తెలియని వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఆగి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీద్దాం అనుకుంటారు. ఆల్మోస్ట్ నాకు కూడా ఇలానే జరిగింది. ఫస్ట్ టైం నేను ఇటు నుంచి వెళ్ళేటప్పుడు నేను మొబైల్ తోటి వీడియో తీస్తూ బైక్ సైడ్కి ఆపడం జరిగింది. అండ్ నాకు పోలీసు వాళ్ళు మైక్లో చెప్పారనమాట, నా బైక్ పేరు చెప్పి మరీ అక్కడ బైక్ అర్జెంటుగా తీయమని చెప్పారు. సో అదనమాట, మన జాగ్రత్తలో మనం ఉండాలి. లొకేషన్ అయితే చూసారు కదా, నాకైతే ఫారిన్ కంట్రీస్ ఎలా ఉంటాయో ఆ విధంగా అయితే అనిపించింది. ఇది నైట్ మోడ్లో ఈ విధంగా ఉంది. అలానే మనం కొద్దిగా వెళ్తురు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంది. అరౌండ్ 6 ఆ టైంలో అనుకుంటా ఇది. ఇంకా ఇక్కడ నైట్ బ్రిడ్జ్ చూసుకున్నట్లయితే విత్ సౌండ్స్ అండ్ లైటింగ్ ఎఫెక్ట్ తోటి ఇలా ఉంటుందన్నమాట. చూడడానికి చాలా బాగుంది. కొత్తగా చూడడానికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళొచ్చు. అరౌండ్ 5:30 నుంచి 7 వరకు మీరు చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా ఇక్కడ పెద్ద టైటానిక్ లాగా కాదు కానీ ఏదో ఒక దాంట్లో జర్నీ చేస్తున్నారు. అది జూమింగ్ చూసారా ఎంత లెంతీ తీసుకుందో, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసినట్లయితే నైట్ మోడ్లో విత్ లైటింగ్ ఎఫెక్ట్ అండ్ అప్పుడప్పుడే చీకటి పడుతూ ఉంది, లైట్స్ అన్నీ ఆన్ అయినాయి అని చెప్పేసి నేను సెల్ఫీ వీడియో అయితే తీయడం జరిగింది. సరౌండ్ అంతా ఒకసారి కెమెరా తిప్పడం జరిగింది. ఇంక ఇదంతా కేబుల్ బ్రిడ్జ్, చాలా బాగుంది కదా. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసి మీకు ఏమనిపించిందో కామెంట్లో అయితే చెప్పడం మర్చిపోకండి. ఐ హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలానే నన్ను
ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టా ఐడి Prince Ramesh 2959. థ్యాంక్ యూ. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Prince Ramesh ఛానల్. ఆల్ ది బెస్ట్.